బేసికల్లీ ఓల్డర్ జనరేషన్ న్యూ ఇయర్ జనరేషన్ ని తిట్టడము అది కామన్ అని మనం చూస్తుంటాం కదా సో ఇప్పుడు జెన్జీ జెన్జీ మీద మీ ఒపీనియన్ ఏంది అంటే వాళ్ళు అంటే వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి కామన్ అంటే బియాండ్ టూ థౌజండ్ పుట్టిన బియాండ్ టూ అంటే ఆ సి దీస్ ఆర్ పీపుల్ ఆఫ్ దర్ టైమ్స్ అండి దీస్ ఆర్ ఇంపేషెంట్ జనరేషన్ ఉంది వాళ్ళకి వాళ్ళు పుట్టడంతో అంటే బై ద టైం దే ఘాట్ దేర్ సెన్సర్స్ వాళ్ళందరి చేతుల్లో ఫోన్స్ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది ఫాస్టర్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి ఓకే ఇన్స్టెంట్గా గ్రాటిఫికేషన్స్ ఉన్నాయి సో వీళ్ళకి ఇంపేషన్స్ అనేది ఒకటి ఒక ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్గా ఉండిపోయింది రైట్ అండ్ ఈ జనరేషన్ తోటి మనం ఎప్పుడైతే డీల్ చేస్తుంటామో అండ్ దట్ బికమ్స్ అవర్ ట్రైట్ ఆల్సో మనకు కూడా కొంచెం అలవాటు వచ్చేస్తున్నమాట ఈవెన్ ఇఫ్ దే ఆర్

ఇప్పుడు ట్వంటీ ట్వంటీ తర్వాత పుట్టినోళ్ళు ఇప్పుడు పుట్టారండి జస్ట్ ఇప్పుడు త్రీ ఇయర్స్ క్రితం పుట్టినోళ్ళు ఉన్నారండి వీళ్ళు ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది రైట్ సో ఎవ్రీవన్ ఇస్ డీలింగ్ విత్ అట్లీస్ట్ టూ జనరేషన్స్ బ్యాక్ అండ్ టూ జనరేషన్స్ ఫార్వర్డ్ వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ టూ జనరేషన్స్ బ్యాక్ టూ జనరేషన్స్ ఫార్వర్డ్ని మీరు హ్యాండిల్ చేసి తీరాలి సో యూ బెటర్ లెర్న్ దర్ క్యారెక్టరిస్టిక్స్ వెరీ ఫాస్ట్ వాళ్ళ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి ఏ స్పీడ్లో థింక్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి మోటివేషనల్గా ఉంటాయి అనేవి మనం నేర్చుకోగలం అనమాట ఈవెన్ ఆఫీస్ వర్కర్స్ కూడా ఇది పనిచేస్తాను అనమాట ఓకే ఇంకొకటి ఇప్పుడు ఐ మీన్ హ్యూమనిజం దీని నేపథ్యంలోనే ఇది ఒక వాదన వినిపిస్తుంది దీని కొంచెం యాంటీగా వాదన వినిపిస్తుంది ఏంటంటే జైల్లో మనము క్రిమినల్స్ నుంచి వాళ్ళని ఫీడ్ చేస్తున్నాము అన్నట్టుగా అంటారు కదా ఐ మీన్ అంటే బేసిక్ నేను ఒక ఒకరిద్దరి నుంచి విన్నాను నాకు అది ఎలా దాన్ని ట్యాకిల్ చేయాలి నాకు అర్థం కాట్లేదు చెప్తున్నా అంటే నేను హ్యూమన్ కి మనం వ్యాల్యూ ఇస్తున్నట్టుగా ఉంటుంది ప్రతి హ్యూమన్ ఈస్ అది అదే హ్యూమన్ హ్యూమన్ లైఫ్ మనం ప్రిజర్వ్ చేయాలి అంటున్నా కూడా దానికి యాంటీగా వాళ్ళు చెప్తున్నారు ఎందుకు మనం ఫీడ్ చేయాలి నా టాక్స్ మనీ నేను ఎందుకు దానికి ఇవ్వాలి నా ఎంతో కొంత పర్సెంటేజ్ నా టాక్స్ మనీ దాని వైఫ్ వెళ్తుంది కదా అంటారు అది దీనికి ఆన్సర్ చాలా ఈజీ అండి ఫస్ట్ థింగ్ క్రిమినల్ అనేది ఆల్ బై హిమ్సెల్ఫ్ తయారవ్వలేదు సొసైటీ తయారు చేసింది ఓకే అందరిలాగే పుట్టాడు తల్లిదండ్రికి పుట్టాడు అందరిలాగా కా లేదా కొంచెం డిఫరెంట్లోనో పెరిగాడు ఓకే ఇదే సొసైటీలో పెరిగాడు ఇదే సొసైటీలో ఇదే కరెన్సీ వాడుకున్నాడు ఇదే స్కూల్ సిస్టంలో ఉండే ఉంటుంటాడు స్కూల్ సిస్టమ్ లేకపోయినా ఇదే సొసైటీలో పెరిగాడు వాడు ఒక పెద్ద క్రైమ్ చేశాడు ఆ క్రైమ్ జరిగిన మరుక్షణం ఆ క్రైమ్ వాడు ఒక్కడ నెత్తి మీద పడేసేసి వాడిని నరికే చంపేసి తోసేయంటారు మరి సొసైటీ చేసిన పనిని ఎవరు శిక్షించాలండి సొసైటీనే క్రిమినల్స్ని తయారు చేస్తాం రైట్ ద మెంటాలిటీస్ ఆఫ్ ద ఏంటి ఈ సొసైటీలో పుట్టిన వాళ్ళు మరి మనమందరం క్రిమినల్స్కి అవ్వలేదు కదా వాడు ఒక్కడే అయ్యాడు కదా సో దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ గెట్ రాంగ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సొసైటీ అలాగా ఎవరైతే తప్పుగా ఆలోచించాడు తప్పుగా పనులు చేశాడు అన్న వాళ్ళు అందరినీ చంపిపారేస్తే ఓకే చంపేసామండి ఓకే ఫైన్ ఫస్ట్ నైంటీ నైన్ మెంబెర్స్ ఒక రకంగా ఉంటే ఒకడు ఇంకొక తప్పు అని చేసాడు అని చంపేశాం ఇప్పుడు నైంటీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఆ నైంటీ నైన్ మెంబర్స్లో మళ్ళీ ఇంకొకటి ఏదో నెక్స్ట్ లెవెల్ తప్పు అంటే చిన్నది ఆ హయ్యెస్ట్ తప్పు కంటే ఒక తప్పు చేసాడు వీడు మిగతా నైంటీ ఎయిట్ మెంబర్స్ కంటే వీడు వరస్ట్ కనిపిస్తాడు ముందు వాడిని వేసేయాలంటారు రైట్ దిస్ విల్ నాట్ ఎండ్ అండి మన మన సొసైటీలో మనతో పాటు పుట్టిన మనుషులు ఎలా తయారవుతున్నారు అన్న దానికి బాధ్యత సొసైటీ భరించి తీరాలి రైట్ వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్రిమినల్స్ ఆల్సో మనం తయారు చేసింది మన అంటే మనం ఇదేంటి నా ట్యాక్స్ మనీ నా ట్యాక్స్ మనీ అంటారు నీ నీకు అసలు డబ్బు సంపాదించుకునే అర్హత ఇచ్చింది ఈ ఈ ఈ స్టేట్ రైట్ స్టేట్ ఈస్ ద కంట్రీ నెక్స్ట్ ఆ స్టేట్లో నువ్వు ఇలాంటి వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ని కాపాడు కోరుకుంటున్నావు మరి ఆ ట్యాక్స్ మనీ ప్రొటెక్షన్కి కాక ఇంక దేనికి వాడాలి సో ఆ ఏడుపు అనేది చూసారా నా ట్యాక్స్ మనీ తీసుకెళ్లి వాడికి కూడి పెడుతున్నాం అని రీహాబిలిటేషన్ ప్లాన్ చేయమని చెప్పండి మన లాస్ట్ స్ట్రీమ్ లోనే అనుకుంటా ఐ టోల్డ్ యూ రైట్ హాలండ్ హ్యాస్ బిన్ క్లోజింగ్ దేర్ ప్రెజెన్స్ ఎందుకంటే నేరం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది ఎగ్జాక్ట్లీ నేర ప్రవృత్తి అనే దాన్ని చంపాలి కదా మనుషులను చంపితే ఏమొస్తుంది ఈ రోజు వీడిగాతే ఇంకొకడు ఈ ఈ ఈ టైప్ ఆఫ్ థింకింగ్ని ఎన్నిసార్లు డిబంక్ చేసినా ఈ ఎమోషనల్ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ లైక్ దట్ ఎమోషనల్ మూర్ఖులు అనమాట రైట్ ఏంటంటే నీ తల్లికో నీ చెల్లికో అలాంటివి జరిగితే తెలుస్తుందిరా అని అవును తెలుస్తుంది నాకు నెప్పి తెలుస్తుంది కానీ నెప్పిలో ఉన్నోండి నేను ఆయన కాల్చే నరికే అని అంటాను కనీసం నిజంగా వాడు చేశాడా ఇంకొకటి చేశాడా అని ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కూడా వాడే చేశాడని తెలిసింది దెన్ సొసైటీకి ఉన్న బాధ్యత ఏంటి వాడి పక్కనే పుట్టిన వాడి పక్కన గుడిసెలో పెరిగినోడు వీడిలాగా దుర్మార్గుడు అవ్వలేదు వాడి పక్కన స్కూల్లో చదువుకున్నాడు వాడు అదే స్కూల్లో చదువుకున్న ఇంకొకడు వాళ్ళ తయారవ్వలేదు వీడు ఒక్కడే అలా తయారయ్యాడు ఎందుకు అలా తయారయ్యాడు అని తెలుసుకోవాల్సిన బాధ్యత సొసైటీకి ఉందా లేదా ఆయనకి నరికై చంపే అని చెప్పేసి ఏంటి ఎన్కౌంటర్ చేసేయండి తీసేయండి అంటారు ఉరిదీసేస్తే వాడి ఎందుకు ఆ మెంటాలిటీ వచ్చిందో ఎలా తెలుస్తుంది మనకి రైట్ చంపబడం చంపుకుంటూ పోవడం చాలా ఈజీ అండి ఆటవిక నీతి అలాగే ఉంటుంది తప్పు చేసిన వాళ్ళని చంపేసుకోవడమే రైట్ దట్స్ నాట్ అట్ ఆల్ అ సొల్యూషన్ ఇట్స్ స్టూపిడిటీ యాక్చువల్లీ మనకు కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ మెంటాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు చేసి చూపించారు నెదర్లాండ్స్ హాలాండ్ చాలా క్లియర్గా చేసి చూపించారు ప్రిసినర్స్ అనేవాళ్ళు తగ్గిపోయారు వాళ్ళు జైళ్ళని మూసేస్తున్నారు వాళ్ళు జైళ్ళను మూసేసి ఇంకా ఎందుకు పనికి దాన్ని రీమోడల్ చేసేసి కా కాలేజెస్ యూనివర్సిటీస్ చేసుకుంటున్నారు వాళ్ళు అది కదా కావాల్సింది చంపాల్సింది నేర ప్రభుత్వని కదా నేరాన్ని నేరస్తుని చంపిస్తే ఏమైంది ఇంకొక నేరస్తుడు వస్తాడు ఎంతమందిని చంపుతాం మన దేశంలో ఉన్న ముతకవాదులు వాగేది ఏంటంటే మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు ఎంతమందిని చంపినా ఇంకా పుడతనే ఉంటారు మన వాళ్ళని చేతకంది అద్దం వాగుడు అంటే ఇలాగే ఉంటుంది మనుషులలో నేర ప్రవృత్తిని చంపాలి నెక్స్ట్ నేరస్తుడు రాకుండా ఏవేం పనులు చేయాలని ఆలోచించాలి ఇది బద్ధకంతో కూడుకున్న పని అండి ఇందుకని జనాలు చేయరు ఈజియెస్ట్ పని ఏంటంటే ఆయన చంపాయి జైల్లో పెట్టడం దేనికి వాళ్ళ ఊరకు మేపటం దేనికి సంపదలు పారేస్తే పని చేతగాని దద్దమ్మలు అంటే ఇవే మాటలు మాట్లాడతారు సంపదలు అని కష్టపడి చేయాల్సింది ఏంటంటే వాడు సిటిజన్ వాడు నీలాగా నాలే పుట్టాడు ఇదే సొసైటీలో పెరిగాడు ఇదే చదువులు చదివాడు నేరం చేశాడు మిగతా వాళ్ళు చేయలేదు ఎందుకలా చేశాడని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా సొసైటీ అడగాలి ఎవడన్నా సంపాదలు పారేసేటప్పుడు ఐ నీడ్ ది ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ అవుట్ ఐ నీడ్ హౌ డిడ్ హీ డూ దాట్ ఓకేనండి ఓకే అండి అంతే అంతే అండి యూ రైట్ సార్ అయితే థ్యాంక్ యూ